న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం అతని తర్వాత అనాతు కుమారుడైన షగ్మరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీలలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను దేవుడు ఆయా న్యాయాధిపతులను ఎన్నుకుంటూ ఎన్నుకుంటూ ఒక దినమున షమ్గర్ని న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు మనం చదువుకున్న వాక్యంలో షమ్గరు కనబడుతున్నాడు ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు ఫిలిస్తీయులు కనబడుతున్నారు మునుకోల కర్ర కనబడుతున్నారు ఈ షమ్గరు ఎవరికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలకి సాదృశ్యం ఈ ఫిలిస్తీయులు ఎవరికి సాదృశ్యం అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఈ దుష్టుడు ఈ దుష్ట పరిపాలనలో ఉన్న ఆ దుష్టునికి సాదృశ్యం దేవుడు అద్భుతమైన రీతిలో ఈ షమ్గర్ని దేవుడు ఎన్నుకున్నాడు హల్లెలూయా షమ్గర్ నీవు బయటికి రావాలా నీవు నాకు సపోర్ట్ చేయాలి అని దేవుడు ఈ షమ్గర్ని పిలుస్తూ ఉన్నాడు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయడానికి వచ్చి వెనకంద వేస్తున్నారు కానీ ఐ రిక్వెస్ట్ యు షమ్గర్ నీవు నాకు సపోర్ట్ చేయాలి నా ప్రజలైన ఇశ్రాయేలులని ఫిలిస్తీయుల చేతిలో నుంచి నీవు తప్పించాలి కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ షమ్గర్ అనేసి అనగానే షమ్గర్ జీవితంలో గొప్ప కార్యము జరగటానికి రహస్యం దేవుడు చాలా మందిని పిలిచినాడు చాలా మంది న్యాయాధిపతులు ఆయా రీతిలుగా వచ్చినారు కానీ ఈ షమ్గరు ఎవరు అంటే ఆయన ఒక రైతు హల్లెలూయా ఉన్నత స్థాయిలో నుంచి వచ్చిన వాడు కాదు ఆయనకంటూ ఒక గుర్తింపు అనేది లేదు ఆయన చేతిలో డబ్బు లేదు ఆయన పేదవాడు ఆయన చేతిలో ఒక సైన్యం లేదు రథములు లేవు ఆయనకి సపోర్ట్ చేసే ప్రజలు లేరు ఆయన అంతగా జ్ఞానవంతుడు కాదు దేవుడు ఎప్పుడైతే పిలిచినాడో ఉన్న పాటన దేవునికి సహకరించడానికి ముందుకు అడుగు వేసినాడు ఐ వాంట్ టు ఎంకరేజ్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నదంటే మంటి ఘటంలో ఐశ్వర్యాన్ని దేవుడు దాచిపెట్టినాడు మంటి ఘటంలో నట ఒక ఐశ్వర్యాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టినాడు దేర్ ఇస్ ఎ ట్రెజర్ విత్ ఇన్ యు ఒకవేళ నువ్వు దైవజనుడివి కావచ్చు ఇవాంజలిస్ట్వి కావచ్చు ఒకవేళ బిజినెస్ మ్యాన్వి కావచ్చు ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు ఐ ఛాలెంజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ ఇస్ ఎ ట్రెజర్ విత్ ఇన్ యు నీలో ఆ మంటి ఘటంలో దేవుడు భూమి పునాదులు వేయ పడకమునిపై తల్లి గర్భంలో రూపింప పడకమునిపై ఒక ఐశ్వర్యాన్ని దేవుడు నీలో దాచిపెట్టినాడు ఈ షమ్గర్లో ఒక ఐశ్వర్యం ఆల్రెడీ ప్రిజర్వ్డ్ అయి ఉన్నదంత ఆ ప్రిజర్వ్ అయిపోయిన ఆ ఐశ్వర్యము ఎప్పుడు బయటకు వచ్చిందంటే దేవుడు పిలవగానే బయటకు వచ్చినప్పుడు దేవుడు పిలవగానే ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చినాడో లోపట ఉన్న ట్రెషర్ బయటకు వచ్చి నేను రైతుని కదా నాకు జ్ఞానం లేదు కదా నా చేతిలో డబ్బు లేదు కదా ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాన్ పవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ అని వెనకంజ వేస్తే ఆ లోపట ఉన్న ఐశ్వర్యం సంవత్సరాల తరబడి అదే విధంగా ఉండేది కానీ పిలువగానే ఎప్పుడైతే షమ్గర్ బయటకు వచ్చినాడో ఆయనలో నుంచి ఆ యొక్క ఐశ్వర్యం బయటకు వచ్చింది నువ్వు పేదవాడివి చదువులేని వాడవు
జ్ఞానము లేని వాడవు, వెలివేయబడ్డవాడవు, తృణీకరింపబడ్డవాడవు అని నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటూ ఉన్నావేమో. కానీ ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీకు తెలియదు, నీలో ఒక ఐశ్వర్యం దేవుడు దాచిపెట్టినాడు. లోపట ఉన్న దైవ శక్తి బయటకు వచ్చింది. లోపట ఉన్న దైవ మహిమ బయటకు వచ్చింది. యేసయ్య పిలవగానే పిలిచిన వాణ్ణి చూసి పేతురు తెగించినాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు యేసయ్య. నడుచుకుంటూ వస్తుంటే పేతురు రా అనగానే పిలిచిన వాణ్ణి చూసి భయపడలే. పిలిచిన వాణ్ణి చూసి పేతురు తెగించి బయటకు వచ్చినాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీవు బయటికి రా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో అనగానే సందేహించలే. జస్ పిలవగానే ఏలియా బయటకు వచ్చేసినాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో హోరేబు కొండ మీద దేవుడు మోషేని పిలవగానే సందేహించక దేవుని పిలుపుకి లోబడి తెగించి బయటకు వచ్చిన. ఆదికాండం 12వ అధ్యాయం 1-3వచనంలో అబ్రహామా బయటికి రా అనగానే తెగించి బయటకు వచ్చినాడు. వీరు ఎప్పుడైతే తెగించి బయటకు వచ్చినారో వారికి తెలియదు లోపట ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చినాడు. నీవు ఉన్న స్థలంలో నుంచి నువ్వు బయటికి రావాలా? నీ పట్ల దేవునికి ఒక ఉన్నత ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల. కానీ నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ, నేను పేదవాడిని కదా, నేను చదువులేని వాడిని కదా, నాకంత జ్ఞానం లేదు కదా అని యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఆ 40-20 డైమెన్షన్స్తోని దైవ సేవకులు ఎవరైనా చర్చస్ ఉంటే, ఇక ఈ 20-40 డైమెన్షన్స్తోనే నా చర్చ్ అని అనుకుంటే సంవత్సరాల తరబడి 20-40 మందిరమే ఉంటుంది నీకు. కానీ నిన్ను పిలిచిన దేవుడు మానవుడు కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన బాహుబలం ఇంకా తక్కువ కాలే. నీవు తెగించినావా? తెగిస్తే నీకు తెలియకుండానే లోపటి నుంచి ఒక ఐశ్వర్యం బయటకు వస్తుంది సహోదరుడా, సహోదరే. కానీ ఉన్న స్థలంలో నుంచి ఎప్పుడైతే అడుగు వేసినాడో ఫిలిస్తీన్ల రాజ్య స్థాపన అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆహ్, లోయలో ఒక శబ్దం వినబడుతుంది, గొలియాతు యొక్క శబ్దం. కోయ్తోబి హే, ఎవడైనా నాతో యుద్ధం చేసేవాడు ఉన్నాడా? 40 రోజులు అవుతుంది, సౌలు కుటుంబం సైన్యం వెళ్ళి దాక్కుంటున్నారు, యుద్ధానికి బయలుదేరుతున్నారు, వాని శబ్దం వినగానే దాక్కుంటున్నారు. కానీ అదే స్వరం విన్నది ఎవరంటే దావీదు. ఆ స్వరం విని అందరు భయపడ్డారు, కానీ తెగించి అడుగు వేసినాడు అంతే మ్యాన్. అందుకనే సౌలు అంటున్నాడు, నా యుద్ధోపకరములు ధరించుకుంటే నాకు వాడుకలేవు. అవి ఏంటిదట? నీ యుద్ధోపకరణములు నాకు వాడుకలేవు, నా దగ్గర ఉన్నది నేను వాడుకోబోతున్నాను. ఈరోజు దాకా నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది, కానీ దావీదు నిలబడ్డట్టు ఈ రాత్రి నువ్వు నిలబడబోతున్నావు. రెడీ ఫర్ ద రివైవల్. నేను ఉజ్జీవం గురించి రెడీగా ఉన్నానంతే. యూస్ మీ ఫర్ యువర్ గ్లోరీ. నీకు మహిమార్థంగా నన్ను వాడుకో. నువ్వు ఎవరివైనా కావచ్చు, పేదవాడివైనా, చదువు లేని వాడివైనా, జ్ఞానహీనుడవైనా, అంగహీనుడవైనా, వెలివేయబడిన వాడివైనా, దిస్ ఈస్ ద కాల్ గాడ్ ఈస్ గివింగ్ యు మై డియర్ బ్రదర్. దిస్ ఈస్ ద కాల్ హో
giving you idi parishuddhaatma devudi raatrina nenu pelustunna pelupa neelaga bayapadda memu eppudaithe teginchinaamo ee roju balamaina ujjivam ragulukuntunnade ee raatri nu le savakulara come on rise joshua elijah le annatle devudi raatri ninnu leeputunnaada